నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనిల్ ఎన్నికలు వస్తున్నాయంటే హామీలు చాలా ఇస్తారు ఇక వాళ్ళకి వాళ్ళు సాధ్యం అవుతుందా కాదా అని ఆలోచించకుండా హామీలు ఇచ్చుకుంటూ పోతారు మరి ఇదే పరిస్థితి ఒక హామీ ఇచ్చారు ఆ హామీ నిర్వహించకపోవడం వల్లే రోడ్డు మీద వచ్చిన ప్రజలు అసలు ఇచ్చిన హామీ ఏంది నిర్మల్ జిల్లాలో దివాలాపూర్లు ఇతనాల్ పరిశ్రమని ఏర్పాటుకు వ్యతిరేకంగా అక్కడ ఉన్న ప్రజలందరూ రహదారి సిక్స్టీ వన్ మీదకి అయితే రావడం అయితే జరిగింది అక్కడ అసెంబ్లీ ఎలక్షన్ వైపు వచ్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ ఇతనాల ఫ్యాక్టరీ పరిశ్రమను తీసుకురాకుండా మేము చర్యలు తీసుకుంటాం మాకు ఓట్లేయండి గెలిపియండి అని వాళ్ళు మాటలు ఎన్ని అంటే అన్ని మాటలు చెప్పారు సరే ప్రజలంత మీరు ఆ నాలుగు ప్రజలు ఎక్కడైతే ఇతనాల ఫ్యాక్టరీ వస్తాయని చెప్పిరో అక్కడ వస్తే మా మాకు పరిశ్రమ వస్తాయి ఇక్కడ మాకు పంటలు వండవు మాకు కలుషితం అయిపోతుంది మా పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతారు నమ్మిన ప్రజలు ఏం చేసిరు కాంగ్రెస్ గవర్నమెంట్కి పట్టం కట్టిర్రు ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత పట్టించుకోవట్లేదు దాదాపుగా వాళ్ళు కొన్ని రోజులుగా నుండి అయితే వాళ్ళు మౌన దీక్షగా వాళ్ళకైతే వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళ ఏదైతే ఉందో దాని మీద వాళ్ళ కంకణం కట్టుకున్న అంశం ఏదైతే ఉందో ఇత్తనాలు సంబంధించిన ఇక్కడ ఫ్యాక్టరీ రావద్దు అనే దాని మీద వాళ్ళ అంశం మీద గత కొద్ది రోజులుగా కొట్లాడుతూనే ఉన్నారు కానీ వాళ్ళ మౌన దీక్షని ఈ రోజున వాళ్ళు రహదారి మీద సిక్స్టీ వన్ మీదకి వచ్చి వాళ్ళు వెల్లడించారు దాంట్లో మనం చూసుకున్నట్లయితే దివాలాపూర్ గుడ్లంపల్లి సుందర్పల్లి రత్నాపూర్ కండ్ల గ్రామాలకు చెందిన ప్రజలు మంగళవారం రాత్రి పెద్ద సంఖ్యలో నిరసన వ్యక్తం చేశారు ఉదయం పదకొండు గంటల నుండి రాత్రి పది పది గంటల దాకా ఈ కొనసాగింది ఈ ధర్నా పెద్ద సంఖ్యలో మహిళలు కూడా కనుగొ పాల్గొన్నారు దుకాణదారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు సాయంత్రం ఐదు గంటల వరకు రహదారిపై వంట వార్పు నిర్వహించుకొని భోజనం చేశారు చీకటి పడటంతో సెల్ ఫోన్లు వెలుతురు పెట్టుకొని వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు అంటే వాళ్ళు గత కొద్ది రోజులే వాళ్ళు వాళ్ళు ఇచ్చిర్రు ఏమని అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినప్పుడు అయితే మరి ఖచ్చితంగా చేస్తామని చెప్పిరు మరి ఎందుకు చేస్తలేరు ఆ ఇత్తనాల పరిశ్రమ తరలిస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాజీ మంత్రుల్లో ఇంద్రకర్ రెడ్డి డిసిసి అధ్యక్షుడు శ్రీహరి రావు తమ ఉద్యమకారుల మద్దతుగా తెలపాలని లేదంటే ఆందోళనకారులను మండిపడుతూ వాళ్ళు కనబడకుండా ఎటు వెళ్ళిపోయారని ప్రకారంలో పెట్టుకొని మరి పరిశ్రమ తరలిస్తామని చెప్పారు ఒకవేళ తరలించిన నేపథ్యంలో మేమందరం ఆత్మహత్య చేసుకోవడానికైనా పాల్పడడానికైనా రెడీ అంటూ పలువురు మహిళలు మరియు పురుగు పురుగుల మందు డబ్బాలు పట్టుకొని వచ్చిన ఆందోళన చేస్తూ ఉన్నారు రహదారి కావడం జాతీయ రహదారి కావడం భారీగా వాహనాలను నిలిచిపోవడంతో ప్రయాణికులు వాహనాలు పోలీసుల మార్గదర్శనం వేరే మార్గదర్శనంలో పంపించిన దాఖలాలు కనబడతా ఉన్నాయి లా లారీలు ఇటు నిర్మల్ వరకు అటు బైసా వరకు నిలిచిపోయిన దాఖలాలు కనబడతా ఉంది ఆందోళన మొదలైనప్పటి కాంచెల పరిశ్రమ ఏర్పాటు చేస్తున్న సంస్థ గ్రామాల్లో పోలీసులు అయితే పెద్ద ఎత్తున మోహరించి వాళ్ళు చేసిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి అక్కడికి వచ్చిన ఆర్డీఓ దాదాపుగా ఆమె మూడున్నరకు వచ్చింది ఆర్డీఓ ఇంకా విషయం ఏమైతే ఆ ఆడియో వచ్చేసి ఖచ్చితంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము ప్రభుత్వ దృష్టి నుండి మేము ఖచ్చితంగా మీకు సానుకూలమైన స్పందన కల్పిస్తాము నిర్ణయం తీసుకుంటామని తన చెప్పడం అయితే జరిగింది వాళ్ళు దాదాపుగా నూట ఇరవై ఎనిమిది రోజుల నుండి వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు ఈ ఒక్కరోజు కాదు ఈరోజు ఆ స్టే సిక్స్టీ వన్ ఏదైతే జాతీయ నేషనల్ హైవే ఉందో ఆ నేషనల్ హైవే మీదకి రావడం వల్ల అక్కడ ఎవరైతే వస్తున్న ఆ ప్రయాణం చేస్తున్న వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని ఆర్డీఓ ఆఫీస్ అక్కడికి వచ్చింది మరి నూట ఇరవై ఎనిమిది రోజుల నుండి మేము ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాం ఏ నాయకుడు రాలేదు ఎందుకు ఇక్కడ వీళ్ళకి ఇబ్బంది కలుగుతుందని మీరు వచ్చారా ఆర్డియోని చాలా ప్రశ్నలు వేశారన్నమాట అక్కడున్న స్థానిక ప్రజలు ఇక్కడ మేము కోరుకునేది ఇతనాలకు సంబంధించిన పరిశ్రమలు ఇక్కడికి తరలించ ఇక్కడ రాకుండా వేరే దిక్కు తరలిస్తామని చెప్పారు ఇక్కడ ప్రజలు ఉంటున్నాము ఇంక ఇన్ని నాలుగు గ్రామాలు ఉన్నాయి నాలుగు గ్రామాల ప్రజలు ఎటు పోవాలి నీ ఫ్యాక్టరీ చూసుకొని మనం మొన్న కూడా కొడంగల్లో చూసినాం కుడంగల్ సమీపంలో ఏదైతే రేవంత్ రెడ్డికి సంబంధించిన అల్లుడు కోసమో అక్కడ గిరిజన ప్రజలు ఏ విధంగా దాడి చేసి ఏ విధంగా చేసిరో వాళ్ళ భూములు లాక్కునే కార్యక్రమాలు చేసీరో చూసినాం ఈ ఇది ఢిల్లీ దాకా వెళ్ళిపోయింది ఇష్యూ వాళ్ళు చేసిన ఘటన మామూలు ఇష్యూ కాదు ఉమెన్ ఉమెన్ రైట్స్ వాళ్ళు కూడా దీని మీద కంప్లైంట్ రేజ్ చేయాలి ఎందుకంటే గిరిజన మహిళలు ఎంత విచారంగా అసలు ఘోరంటే ఘోరంగా కొట్టిన దాఖలాలు కనబడతా ఉన్నాయి అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి వీళ్ళు ఎన్నికలలో వీళ్ళే చెప్తారు హామీలు ఇస్తారు మేము ఇచ్చేస్తాం అది చేస్తామని గెలిచి సంవత్సర కాలం అవుతా ఉంది ఒక్క ఫ్యాక్టరీ అక్కడ వాళ్ళు ఏదైతే కోరుకుంది ఏంది మీ ఆరు గ్యారెంటీలు అడగట్లేదు వాళ్ళకి అక్కడ ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తూ ఉందో ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ రాకుండా చూసుకోండి అని కుయ్య ముర్రా ఒత్తుకుంటా ఉన్నారు మరి వాడికి సంబంధించిన ఎమ్మెల్యే రావట్లేదు ఆడికి సంబంధించిన ఎవరైతే అక్కడ ఎవరైతే హామీలు ఇచ్చారో వాళ్ళు కూడా రావట్లేదు దీంట్లో బీజేపీ అస్సం కూడా ఉంది ఓన్లీ కాంగ్రెస్ అనే కాదు అక్కడ కాంగ్రెస్ అనే కాదు బీజేపీ అస్సం కూడా ఉంది ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే కూడా మనం చూసుకున్నట్లయితే బీజేపీ క్యాండిడేట్ మరి ఎందుకు ఆయన కనబడట్లేదు చాలా హామీలు అయితే అసెంబ్లీ ఎన్నికల టైంలో బుచ్చడు హామీలు ఇచ్చిర్రు మహేశ్వర్ రెడ్డి ఎందుకు కనపడట్లేదు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చింది అక్కడ మరి వెళ్ళాలి కదా అంతమంది నిర్మల్ సంబంధించిన అక్కడ ప్రజలంతా అక్కడ ఆందోళన చేస్తూ ఉంటే రహదారి మీదకి వచ్చేసి నూట ఇరవై ఎనిమిది రోజుల నుండి శాంతియుతంగా రీలే దీక్షలు చేస్తూ ఉంటే ప్రభుత్వం పట్టించుకోలేదు ఎట్టకేలకు వాళ్ళం బాధ వాళ్ళు ఏదైతే వాళ్ళు చెప్పాలనుకున్నారో రోడ్డు మీద కస్తే తప్ప వార్పు వేసుకొని రోడ్డు మీదనే రో పొద్దున పదకొండు గంటల నుండి రాత్రి పది గంటల యాక రోడ్డు మీద కూర్చుంటే కానీ ఇప్పటికి కూడా స్పందించండి గవర్నమెంటు ఇప్పటివరకు కూడా అసలు ఏం జరుగుతూ ఉంది తెలంగాణ ప్రభుత్వం ఉందా లేదా అనే విధంగా కనబడతా ఉంది ఎందుకంటే ఒక రోజు మొత్తం వంట వార్పు వేసుకుంటే రహదారి మీద ఉన్న వాళ్ళ మీద ఒక గవర్నమెంట్ అధికారి వెళ్ళి మాట్లాడుతూ ఉంది తప్ప ఒక ఏదైతే వాళ్ళ ఓట్లేసి గెలిపించిన ఒక బీజేపీ నాయకుడో లేకుంటే ఈ కాంగ్రెస్ నాయకులు వెళ్ళి మాట్లాడలేని మాట్లాడతా లేని సిచ్యువేషన్ కనబడతా ఉంది వారు నిరసన వ్యక్తం చేస్తూ వాళ్ళు శాంతి వాళ్ళ యొక్క నిరసన ఆపాలని వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళు చేస్తున్న నిరసన ఉందో ఆపేయాలని ఆర్డీఓ గారు అక్కడికి వెళ్ళడము ఆర్డీఓ గారిని వాళ్ళు అక్కడ అక్కడనే ఆపేసారి ఆర్డీఓని మీరు ఇక్కడే ఒవ్వుకోవాలి మేడం మాకు మద్దతు ఒప్పుకోవాలి మీ మీరు కూడా మా మద్దతే ఉండాలని కూడా ఆ మేడమ్ మాట్లాడి ఆమె కూడా అక్కడ ఉండాలని కొంత ఆందోళన చేసిన కార్యక్రమాలు ఆ కలెక్టర్ అక్కడికి వచ్చినా కానీ అక్కడ ఎవ్వరు కూడా ఒప్పుకొని దాఖలాలు కనబడతా ఉంది ఈ ఎట్టకేళ్ళకి ఆడివి ఏమైందంటే రాత్రి తొమ్మిదిన్నర అవుతున్న సమయంలో ఆమె కళ్ళు తిరిగి కింద పడిపోయింది కళ్ళు తిరిగి కింద పడిపోతే అక్కడున్న ఎస్పీ ఆమెను ఉట్టిగా హాస్పిటల్కి తీసుకెళ్ళిన దాఖలాలు కనబడతా ఉన్నాయి అంటే ఈ వివాదం ఏదైతే ఉందో నిజంగా వాళ్ళకు సంబంధించి ఈ వివాదాన్ని ఖచ్చితంగా పోలీసు వాళ్ళు అక్కడ వచ్చి అడ్డుకున్నారు దాదాపుగా ఒక నాలుగుల ప్రజలు అక్కడ వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళ పైన పోలీసు వాళ్ళు అక్కడ ఎంత ప్రవర్తించాలో అంతగానం ప్రవర్తిస్తూ ఉన్నారు అంతమంది ఒక తెలంగాణ ఉద్యమం సమయంలో రోడ్ల మీదకి వచ్చిన దాఖలాలు చూసాం మళ్ళీ అదే తీరు ఇప్పుడు కనబడుతూ ఉంది వాళ్ళకి ఇప్పుడు ఎందుకు ఇన్ని పరిశ్రమలు జనజీవనాలు అంటే మనుషులు బతుకుతున్న కానీ ఈ పరిశ్రమలు పెట్టాలా పంటలు పండుతున్న కానీ పెట్టాలా చాలా ఎక్కడైతే మనకు సంబంధించిన అడవులలో కొంతవరకు వాటర్ కానీ ఏ సోర్సెస్ లేని అక్కడ పంటలు పండని భూములు ఉన్నాయి అక్కడ పెట్టుకోవచ్చు కదా ఈ వీలైతే నిర్మల్ సంబంధించిన ఈ ఘటన అయితే కొంత ఇతనాల్ పరిశ్రమలు తరలించాల్సిందే అన్నట్టు కూడా వాళ్ళు దివాలాపూర్ సంబంధించిన ప్రజలైతే